కూకట్పల్లి బీజేపీ టికెట్పై కొనసాగుతున్న ఉత్కంఠ కొనసాగుతోంది. కూకట్పల్లి టికెట్ను బీజేపీకి కాకుండా జనసేనకు కేటాయిస్తున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో తమ పదవులకు మూకుమ్మడిగా బీజేపీ నేతలు, కార్యకర్తలు, డివిజన్ ప్రెసిడెంట్స్ రాజీనామా చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పదవికి వడ్డేపల్లి రాజేశ్వరరావు, కూకట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి మాధవరం కాంతారావులు రాజీనామా చేశారు. బీజేపీ నుండి కూకట్పల్లి టికెట్ను వడ్డేపల్లి రాజేశ్వరరావు ఆశిస్తున్నారు. బీజేపీకి టికెట్ కేటాయించాలని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వడ్డేపల్లి రాజేశ్వరరావు ఇప్పటికే ధర్నా చేశారు. కొత్తలో భాగంగా జనసేనకు సీటు కేటాయిస్తున్నారని వస్తున్న వార్తలపై బీజేపీ నేతలు స్పందించారు. కూకట్పల్లి అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్రావు గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు గారికి, సూర్యారావు గారికి, జిల్లా ఉపాధ్యక్షులు పెద్దలు శంకరెడ్డి గారికి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సురేందర్రెడ్డి గారికి, రాష్ట్ర నాయకులు డాకే గారికి, మల్లేష్ గారికి, డివిజన్ అధ్యక్షులకు, సోదర సోదరిమణులకు, ఇక్కడ చేసిన పత్రికా విలేకరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతంలో మరి 1987 నుంచి 92 వరకు చైర్మన్గా గెలిపించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎంపీగా 3 పర్యాయాలు గెలిపించుకోవడం జరిగింది. కానీ 96 నుంచి అలయన్స్లో తెలుగుదేశం పోవడం వల్ల భారతీయ జనతా పార్టీ నష్టపోవడం జరిగింది. మళ్ళా 2004లో మళ్ళీ మరొకసారి నష్టపోవడం జరిగింది. 2009లో అలయన్స్ లేకుండా భారతీయ జనతా పార్టీ కేటాయించడం వల్ల మరి పెద్దగా రాణించలేకపోయినాం. అదేవిధంగా 2014 ఆశించడం మళ్ళీ అలయన్స్లో పోవడం జరిగింది. ఈ రకంగా ప్రతిసారి భారతీయ జనతా పార్టీ నష్టపోతూనే వచ్చింది. కానీ 2018లో పోటీ చేసినప్పుడు తక్కువ వచ్చినా కానీ తదనంతరం 4 నెలలకే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు రావడం జరిగింది. అప్పుడు మరి గణనీయంగా ఓటు శాతం పెరిగింది. ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినాయి, మరి 80,000 ఓట్ల పైచిల్కి వచ్చింది. అంటే దరిదాపు సెకండ్ ప్లేస్లో ఉన్నాము, ఒక 20,000 ఓట్లు మరి దూరంలో అధికార పార్టీకి మాకున్నది. అంటే ప్రతిపక్షంగా మేమున్నాం, ఒక కార్పొరేటర్ గెలుచుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు గెలిచే స్థాయికి మేము వచ్చినాం. 2023 ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, కూకట్పల్లి గెలుస్తామని చెప్పి అందరు ఆశతో అహర్నిశలు కృషి చేశారు మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ. మరి ఇప్పుడు పొత్తు విషయం ఎందుకు వచ్చిందో మాకు తెలియదు. పొత్తు విషయం వచ్చినా కానీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ గట్టిగా ఉన్నది కాబట్టి అందరి కోరిక ఒకటే, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నిలబడితేనే గెలుస్తుంది అని. వేరే మేము పొత్తు వద్దని మేము అంటలేం, అలయన్స్లో మాకు కూడా అవసరమే. కానీ భారతీయ జనతా పార్టీ కష్టపడ్డది, ఇక్కడ కష్టపడ్డ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, కేసులు వేసిన వాళ్ళ మీద అనేక మంది నష్టపోయారు, జీవితాలను అర్పించారు ఈ యొక్క పార్టీకి. అలాంటి వాళ్ళు మనోభావాలు దెబ్బతీసి ఇప్పుడే వచ్చిన కొత్త పార్టీకి ఇస్తే అది ఎట్లా అని చెప్పేసి నన్ను కూడా నిలదీయడం జరిగింది. నేను చెప్పిన మా వాళ్ళకు మరి అధిష్టానం ఏం నిర్ణయించుకోవడం, నన్ను ఏం కట్టుబడిందనంటే ఎన్ని సంవత్సరాలు మీరు కష్టపడతారు, ఎన్ని సంవత్సరాలు త్యాగాలు చేస్తారు, వాళ్ళని వద్దంటలే కదా, ఇంకెక్కడన్నా నీయండి. కూకట్పల్లిలో సొంతంగా 4 పార్టీ ఆఫీసులు ఉన్నాయి, 4 డివిజన్లో 4 సొంత పార్టీ ఆఫీసులు ఉన్నాయి. ఎక్కడ లేవు, అధికారం ఉన్న రాష్ట్రాల్లో కూడా సొంత పార్టీ కార్యాలయాలు లేవు, కానీ ఇక్కడ కార్యాలయాలు ఉన్నాయి. మా హనుమంతరావు గారు అధ్యయనంలో సూర్యరావు, సూర్యప్రకాశ్రావు, భీమరావు గారు, నరసింహరావు గారు అట్లా చాలామంది కష్టపడి ఒక కార్యాలయాలు కట్టించారు. మరి ఇంత పటిష్టంగా ఉన్న ఈ ప్రాంతంలో ఎందుకు వదులుతున్నారు అనేది ఒక సందేహం పెద్దగా. నన్ను నిలదీస్తే నేనేం చెప్పగలుగుతా, అధిష్టానాలు అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుందో అర్థమవుతలేదు. ఇంకా కూడా స్క్రోలింగ్ మాత్రం కూకట్పల్లి మాత్రం ఖచ్చితంగా జనసేనకు అంటున్నారు. కూకట్పల్లిలో అందరూ కలిసి మేము ముఖ్య ఉద్దేశం పెట్టుకునే కూకట్పల్లి కార్యకర్తలుగా అందరు కానీ అధైర్య పడకండి. భారతీయ జనతా పార్టీకి టికెట్ కేటాయించాలని పెద్దలను వినయిస్తాం. అదే మాధవరావు కాంతారావు గారు కూడా అదే కోరిక ఉంటున్నాం. వారు నేతృత్వ సీనియర్ గారు నాయకులు కాబట్టి మేము అందరం కార్యకర్తలకు కష్టపడమన్నా మేము అడుగుతుంది ఒక్కటే, భారతీయ జనతా పార్టీకి టికెట్ ఇప్పారు, మేము మిమ్మల్ని నమ్ముకున్నాం, మిమ్మల్ని నమ్ముకొని పార్టీకి అందరం కష్టపడుతున్నాం, మీ ఆధ్వర్యంలో మేము జాయిన్ అయినాం. జాయిన్ అయిన కోరిక మా ఏమంటే భారతీయ జనతా పార్టీ టికెట్ ఇస్తే రాబోయే రోజుల్లో ఎవరికి ఇచ్చినా గెలుపు కర్తవ్యం. ఏదో జనసేనకి ఇచ్చి రేపొద్దు జనసేన తిరిగమని మేము కార్యకర్తలు అందరూ మనోధైర్యం పోరుతుంది. వేరే పార్టీ వాళ్ళందరూ ఫోన్ చేసి బెదిరిస్తూ, సో మేము ఒకటే చెప్తాం, కార్యకర్తలు భరోసా ఇవ్వాలని చెప్పి ముఖ్య ఉద్దేశం. రేపు ఖచ్చితంగా ఈ టికెట్ ఏదైనా చేయడం నిశ్చయించడం, నిరాదీక్ష చేయడం కన్నా అమరదీక్ష చేయడం కన్నా నిశ్చయించడం, టికెట్ కనుక భారతీయ జనతా పార్టీకే ఇవ్వాలి. మా కోరిక, కాంతా గారి కోరిక విజ్ఞప్తిగా చెప్తున్నాం, పెద్దల నాయకులకు దండాలు పెట్టి చెప్తున్నాం. ఒకటే కోరిక, భారతీయ జనతా పార్టీ కూకట్పల్లి టికెట్ కేటాయించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కూకట్పల్లి అసెంబ్లీ విస్తృత స్థాయి కార్యకర్తలతో సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది.
ముఖ్యంగా దాని ఉద్దేశం ఏమంటే భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ పోవద్దు భారతీయ జనతా పార్టీకి ఈసారి టికెట్ ఇవ్వాలని సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది ఎందుకంటే లాస్ట్ టైం 2014లో కానీ అంతకుముందు 1998లో కానీ పొత్తులో భాగంగా టీడీపీకి సీట్లు ఇవ్వడం జరిగింది ఈసారి పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి సీట్ ఇవ్వాలని కార్యకర్తలందరూ మూకుమ్మడిగా అడగడం జరిగింది దానికి పెద్దలు కుకట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ మాధవరం కాంతారావు గారిని మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వటపల్లి రాజేశ్వరరావు గారిని మరియు అర్శనపల్లి సూర్యారావు గారిని శంకరరెడ్డి గారిని మరియు డివిజన్ అధ్యక్షులు అందరూ ముందు వాళ్ళను నిలదీయడం జరిగింది ఎందుకంటే మీరంతా పెద్దలుండు మిమ్మల్ని నమ్ముకొని కింది స్థాయి కార్యకర్తలు అహర్నిశలు పనిచేసి భారతీయ జనతా పార్టీని బూత్ స్థాయిలో పటిష్టం చేశాము ఈరోజు వేరే అభ్యర్థికి పోతే ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటికే మాపై దౌర్జన్యంగా కేసులు పెట్టడం జరిగింది మరియు రాత్రుల్లో వచ్చి మమ్మల్ని బెదిరించి లేదా మభ్యపెట్టి మమ్మల్ని బీఆర్ఎస్లో రావడానికి వాళ్ళు ఇచ్చేస్తున్నారు మా గతి ఏంది అని కార్యకర్తలందరూ అసెంబ్లీ కన్వీనర్గా నన్ను అడగడం జరిగింది కాబట్టి వీరందరినీ పిలిచి మేము చర్చించడం జరిగింది ఆ చర్చలో భాగంగా